ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 16వ తారీఖు లగాయతు, జూన్ 22వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి యందు, మీనమందు రాహువు, మేషమందు కుజగ్రహము, వృషభ రాశి యందు గురుడు, మిథున రాశి యందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. కేతు కన్యారాశి యందు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశిలో రవి యొక్క దోషము ఉన్నప్పటికీ కూడా జన్మ రాశి యందు శుక్రుని యొక్క సంచారము, లాభస్థానమందు కుజుని యొక్క సంచారము, అలాగే దశమ కేంద్రమందు రాహువు సంచారము, చంద్రుని యొక్క బలం వెరసి 4 గ్రహాలు శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి ఈ రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా, మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై ఎక్కువ ప్రభావాన్ని ఈ వారం చూపెడుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే జన్మ రాశి యందు రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల కొంత శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. దేహార్థి చిత్త సంతాప అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం లాంటి విషయాలు కొంత శారీరకమైనటువంటి శ్రమని, శరీర బడలికని సూచిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ, జన్మ రాశి యందు శుక్రుని యొక్క సంచారము కానీ, చంద్రబలం కానీ వెరసి ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని, ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. వ్యయమందు ఉన్నటువంటి గురువు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అనిశ్చిత రంగంలో కూడా స్థిరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తారు. చుట్టూ ఉన్నటువంటి అందరు ఉద్యోగాలకి లేదా వ్యాపారాలకి ముప్పు వాటిల్లినప్పటికీ కూడా మీకు ఉండేటువంటి విధి విధానాలు, మీరు అవలంబించేటువంటి పద్ధతుల వల్ల కొంత స్థిరత్వం అనేటువంటిది ఏర్పడి మీ వృత్తి వ్యాపారాలకి ఏ విధమైనటువంటి ఢోకా లేకుండా అవి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రమే కించిత్ ఈ వారంలో మిథున రాశి వారు శ్రద్ధ పెట్టాలి. అది కూడా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు సామాన్యంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు కూడా కొంత సానుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు అనుకునేటువంటి పద్ధతిలో ముందుకు సాగడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. అంతేకాక కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సఖ్యతని పెంపొందిస్తూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి స్త్రీలకి ఉండేటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.